సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో కొంతమంది అడుగుతూ ఉన్నారు, అక్క పిల్లలు పుట్టుకుండా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఎన్ని రోజుల తర్వాత భార్యాభర్తలు కలవాలి, అదేవిధంగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అనేసి అడుగుతూ ఉన్నారండి. సో ఈరోజు మీకు దాని గురించే చెప్తాను. అయితే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం అనేది మనకు ఎక్కువగా రెండు రకాలుగా జరుగుతుంది. అంటే ఏంటంటే మగవాళ్ళు చేయించుకుంటారు, కొంతమంది లేడీస్ కూడా చేయించుకుంటారు, ఇలా కొంతమంది అక్కడక్కడ జెంట్స్ కూడా చేయించుకునే వాళ్ళు ఉంటారు. అయితే లేడీస్ చేయించుకునేది మనం ట్యూబాక్టమీ అని, అలాగే మగవాళ్ళు చేయించుకునే దాన్ని మనం వ్యాసెక్టమీ అని అంటాం. అయితే ఈ లేడీస్ ఎక్కువగా లేడీస్ చేయించుకుంటూ ఉంటాం కాబట్టి ఈ ట్యూబాక్టమీ అనే దాంట్లో మన యొక్క ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కట్ చేయడం వల్ల మనకు విడుదలైన అండం అనేది, ఆ ఫెర్టిలైజేషన్ అనేది అవ్వడానికి కలయిక జరిగినా కూడా బేబీ గ్రోత్ అనేది ఏర్పడడానికి ఆ యొక్క ట్యూబ్ అనేది కంటిన్యూటీ అనేది ఉండదు. సో దానివల్ల మనకు ప్రెగ్నెన్సీ వచ్చేసే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అయితే మరి కలయిక అయితే మీకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత మీకు అంతా బాగుంది, ఓకే, కుట్లు గిట్లు అంతా మానిపోయినాయి అంటే ఒక 15 రోజుల తర్వాత నుంచే మీరు కలవచ్చండి. మీకు అంతా కంఫర్ట్గా ఉంది, ఎలాంటి పెయిను లేదు అనుకుంటే మరి ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే రాదు. ఒక్కసారి ఆపరేషన్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువ. అలాగే ఇప్పుడు జెంట్స్ విషయానికి వస్తే వాసెక్టమీ. సో ఇది ఏంటి అంటే వారికి స్పెర్మ్ అనేది రిలీజ్ అయిన తర్వాత అది ఏదైతే మన లేడీస్లోకి వెళ్ళి ఆ బేబీని మనకు ఏర్పడడానికి ఉపయోగపడుతుందో ఆ యొక్క నర్వ్స్ని వాళ్ళు కట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి లేడీస్కి ఎలా అయితే ఆ ట్యూబ్స్ని కట్ చేస్తారో సేమ్ అలాగే ఆ యొక్క వేని వాళ్ళు అక్కడ కొంచెం కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మనకు స్పెర్మ్ రిలీజ్ అవుతుందో ఆ స్పెర్మ్ అనేది లోపలికి వెళ్ళడానికి వెళ్ళినా అక్కడ మనకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. మరి అలాగే మరి వీళ్ళు ఎన్ని రోజులు మనకు పత్యం చెయ్యాలి అంటే వీళ్ళకి ఒకవేళ ఆ వేని కట్ చేసినా కాకపోతే మనకి ఏంటి అంటే వీళ్ళ యొక్క స్పెర్మ్ అనేది కొంచెం డమ్స్లో ఉండడం వల్ల వాళ్ళకి కొంత స్టోరేజ్ అనేది ఉంటుంది. స్పెర్మ్ ఎక్కడి నుంచి అయితే ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ వీళ్ళు కట్ చేయడం వల్ల ఏంటంటే ఆ ముందు ఉన్న స్టోరేజ్ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ కలిసినట్లయితే, ఒకవేళ ఆపరేషన్ అయిన తర్వాత ఒక 10 రోజులకు 15 రోజులకు కలిసినట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లేడీస్ ఆపరేషన్ చేయించుకోలేదు కదా, స్పెర్మ్ అనేది మీకు జెంట్స్లో ఉంటుంది కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల జెంట్స్ చేయించుకున్నట్లయితే ఒక 3 మంత్స్ వరకు కొంచెం దూరంగా ఉండడం అనేది మంచిది. లేదు అంటే కండోమ్స్ లాంటిది యూజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మీకు మళ్ళీ లేడీస్కి ప్రెగ్నెన్సీ వచ్చేసే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటుంది. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత ఏంటంటే మీకు ఎలాంటి ప్రెగ్నెన్సీ అనేది అందే ఛాన్సెస్ అనేది చాలా చాలా 99% తక్కువ అండి. ఆ జెంట్స్ కానీ లేడీస్ కానీ చాలా చాలా తక్కువగా జరుగుతుంది. సో ఇది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.